హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము చేసే ప్రతి వీడియో మీకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా విషయంపై వీడియో కావాలి అంటే, లేదు ఆ మొక్కల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, కామెంట్ బాక్స్ లో ఆ మొక్క యొక్క పేరు రాసి మీరు పెడితే మేము దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎన్నో వీడియోలు మేము పెడుతూనే ఉన్నాం. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పంటి నొప్పి లేదా పంటి సమస్యతో బాధపడుతున్న వారు కేవలం 2 నిమిషాల్లో ఈ రెమెడీ పాటిస్తే ఖచ్చితంగా నొప్పి నుంచి వారు ఉపశమనం పొందుతారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెమెడీ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫలితాన్ని కేవలం 2 నిమిషాల్లో మనకి ఖచ్చితంగా ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెమెడీని యూజ్ చేసిన 2-3 రోజుల్లోనే మీ దంత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఎలాంటి సమయంలోనూ మీ జీవితంలో మళ్లీ ఈ సమస్య బారిన మీరు పడకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం మీకు కావాల్సింది కేవలం 1 ఆకు మాత్రమే. అంతకుమించి మీరేమి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ దంత సమస్యలు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయోగాలు మీరు చేస్తే ఉంటారు. ఎన్నో హాస్పిటల్స్ కూడా తిరిగే ఉంటారని మేము అనుకుంటున్నాం. అన్ని తిరిగినా కూడా మీ సమస్య అయితే తగ్గక మీరు బాధపడుతూ ఉండుంటారు. సో అలాంటి మీకోసం ఈ చిన్న టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం 2 రోజులు దీన్ని యూజ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇక ఆ పైన మళ్ళీ ఈ సమస్య అనేది మీకు రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికోసం మొదటగా మీరు జామ ఆకుల్ని తీసుకోవాలి. జామ చెట్లు మనకి ఎప్పుడు మన పెరట్లో గానీ రోడ్డు మీద గానీ ఎక్కడైనా కనబడుతూనే ఉంటాయి. సో దీనికి కావాల్సింది మనకి జామ ఆకులు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక 6 నుండి 7 ఫ్రెష్ జామ ఆకులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీరు తీసుకుని ఈ జామ ఆకుల్ని శుభ్రం చేసి అందులో వేసి ఆ నీళ్లను మరగపెట్టండి. సో ఇలా పొయ్యి మీద పెట్టాక 1/2 గంట సేపు వేడి చేయండి. అంటే 1 గ్లాస్ వాటర్ కాస్త 1/2 గ్లాస్ వాటర్ వచ్చేయాలి. అలా వేడి చేసిన తర్వాత ఆ మరిగిన నీటిని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత అందులో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే కళ్ళుప్పును కలపాలి. సో అందులో చక్కగా మొత్తం కరిగిపోయే వరకు కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఆ నీటిని కొద్ది కొద్దిగా పుక్కులిస్తూ బయటికి ఉమ్మేయాలి. ఇలా ఈ కాచి చల్లార్చుకున్న గ్లాస్ వాటర్ మొత్తం అయిపోయే వరకు చేయాలి. ఇలా ఒక్కసారి కాదు, రోజుకు 2-3 సార్లు చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా మీరు 2 రోజుల్లో దీని ప్రభావాన్ని గమనించగలుగుతారు. మీ పంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి కూడా. చూసారుగా, ఈ చిట్కా మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ సమస్య ఉంటే గనక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.